సో అంటే కానీ అంటే ఇప్పుడు అమ్మాయిలు జనరల్లీ కాబోయే భర్త గురించి, అబ్బాయిలు జనరల్లీ కాబోయే భార్య గురించి ఈ ఈ జానర్ కూడా ఉంది కదా జానపదంలో, అలాంటి సాంగ్స్ ఏమైనా మీరు రాశారా? అలాంటి సాంగ్స్ ఏం రాలేదు, కాకపోతే నాకు సాయికి తగ్గట్టు నాకు అనుకూలంగా ఉండే విధంగా రావాలని కోరుకుంటుంది, కాకపోతే అలాంటి పాటలు ఏం రాయలేదు. ఓకే, ఇంకా ఇంకా ఏ జానర్స్లో రాశారు మీరు? ఇంకా మామూలుగా ఉన్నాయి, అట్లా మామూలుగా పిల్లలు ఉంటారు కదా పూర్వం ఒక పేదవాళ్ళు, వాళ్ళు ఇక్కడ అమ్మ చెప్పిన పనులు వినకుండా బయట తిరుగుతారు అన్నమాట. అంటే అమ్మ ఇక్కడ బయటకు వెళ్ళొస్తా అని చెప్తారు, వాడు పక్క గల్లి కొయ్య వస్తాడు పిల్లల్ని చూడడానికి సైడ్ వేయడానికి వెళ్తాడు అన్నమాట, అట్లా ఆ కాన్సెప్ట్ తో. ప్లీజ్ దాని పాట. ఓకే. పోరీలా చూసటెందుకావో తమ్ముడా, గల్లి గల్లి తిరుగుతావురా నా తమ్ముడా, పోరీలా చూసటెందుకావో తమ్ముడా, గల్లి గల్లి తిరుగుతావురా నా తమ్ముడా, గల్లి గల్లి తిరుగుతావురా నా తమ్ముడా, తన్నుల దిన ఇంటికొస్తవు ఓ తమ్ముడా, తన్నుల దిన ఇంటికొస్తవు, గల్లీలో కొడతారు తమ్ముడా నిన్ను, గల్లబట్టి కొడతారు తమ్ముడా, అరే గల్లీలో కొడతారు తమ్ముడా నిన్ను, గల్లబట్టి కొడతారు తమ్ముడా నిన్ను, గల్లబట్టి కొడతారు తమ్ముడా, గల్లి కొయ్యవో మాట ఢిల్లీ కొయ్యవో మాట, గల్లి కొయ్యవో మాట ఢిల్లీ కొయ్యవో మాట, ఎందుకు వడతావు తమ్ముడా నీవు, ఎందుకు వడతావు తమ్ముడా, గల్లి కొయ్యవో మాట ఢిల్లీ కొయ్యవో మాట, గల్లి కొయ్యవో మాట ఢిల్లీ కొయ్యవో మాట, ఎందుకు వడుతున్నావు తమ్ముడా నీవు, ఎందుకు వడుతున్నావు తమ్ముడా, మీది కేరిల నీకు ఏమి పని తమ్ముడా, మీది కేరిల నీకు ఏమి పని తమ్ముడా, కింది గల్లిల నీకు ఏమున్నది తమ్ముడా, కింది గల్లిల నీకు ఏమున్నది తమ్ముడా, ఇంటి పరువు తీసినాక ఇంటికి నీవెందుకు, ఇంటి పరువు తీసినాక ఇంటికి నీవెందుకు, ఏటికి ఓ రాదురా ఎల్లి పోరాదురా, ఏటికి ఓ రాదురా ఎల్లి పోరాదురా, ఇంటి పరువు తీసినాక ఇంటికి నీవెందుకు, ఇంటి పరువు తీసినాక ఇంటికి నీవెందుకు, ఏటికి పోరాదురా ఎల్లి పోరాదురా, ఏటికి పోరాదురా ఎల్లి పోరాదురా, కన్న తల్లిదండ్రులను ఇలువలేకుండా చేసి, కన్న తల్లిదండ్రులను ఇలువలేకుండా చేసి, ఏమి సాధిస్తావు తమ్ముడా నీవు, ఏమి కట్టుకుంటావో తమ్ముడా, ఏమి సాధిస్తావు తమ్ముడా నీవు, ఏమి కట్టుకుంటావో తమ్ముడా, తోడబుట్టిన సెల్లే లగ్గముగా లేదురా, తోడబుట్టిన సెల్లే లగ్గముగా లేదురా, ఇంటికి వచ్చటోడు మళ్ళీ పోవట్టెరా, ఇంటికి వచ్చటోడు మళ్ళీ పోవట్టెరా, అరే మానుకో తమ్ముడా మానుకోరా, నీవు గల్లి గల్లి తిరుగుడు మానుకోరా, నీవు గల్లి గల్లి తిరుగుడు మానుకోరా. చాలా బాగుంది, వెరీ నైస్. మరి ఈ పాటకి కంపోజింగ్ అంతా ఎవరు చేస్తారు, మీరే ఓన్గా చేస్తారా లేకపోతే ఎట్లా? నేనే రాసుకొని నేనే ట్యూన్ కట్టుకుంటాను. ట్యూన్ అంతా మీరే కట్టుతారా? ఓకే ఓకే. అండ్ మీకు ఏమైనా సంగీతం ఏమైనా నేర్చుకున్నారా లేకపోతే ఎలా, అసలు ఈ పాటలు పాడాలి అనే ఇంట్రెస్ట్ మీకు చిన్నప్పటి నుంచి అసలు ఎలా కలిగింది, ఏంటి దాని గురించి చెప్పండి? పాటలు పాడాలన్న ఆసక్తి ఆశ నాకు చిన్నప్పుడు స్కూల్ టైంలోనే ఉండేది, కాకపోతే ఏంటంటే సరైన ఆదరణ ప్రోత్సాహం లేదు నాకు. ఎందుకంటే పక్కోడు ఏదైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే కావచ్చు, ఒక స్థాయికి ఎదిగారు అనుకో, మీ ఫ్రెండ్సే ఉంటారు, మీతో బాగానే ఉంటారు, కాకపోతే నీ కీడు కోరుకుంటారు వాళ్ళు. అట్లా నాకు కూడా నాకు సరైన అవకాశాలు ఇచ్చేవాళ్ళు కాదు, ప్రోత్సహించేవాళ్ళు కాదు. అంటే మంచిని ఎంకరేజ్మెంట్ కంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు మీ ఊర్లోనా, ప్రతి ఎక్కడైనా సరే. అట్లా అంటే మిమ్మల్ని ఎవరు డిస్కరేజ్ చేశారు, అంటే ఏ సిచ్యువేషన్స్ లో వీళ్ళు నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు, నాకు ఇది బాధ కలిగించింది అంటే ఎందుకు మీకు ఒపీనియన్ కలిగింది? పట్టించుకుని అలాంటి వానేటోడు, అంటే అట్లాంటప్పుడు ఏమనుకోవాలి తెలుసా, మురిగే కుక్కలు మురుగుతూ ఉంటాయి, మనం పట్టించుకోవద్దు అంతే, వానికి కుక్కలు కుక్కతో సమానంగా చూడాలి. ఎందుకంటే మంచికి సమాజంలో వాల్యూ తక్కువ ఉంది, మంచి మనం మంచి పని చేస్తే మన మనస్సాక్షికి చెప్పుకుంటే చాలంతే, వాళ్ళు ఏమైనా అనుకోని మనకు అనవసరం, మనం పోయే రోడ్ సరిగ్గా ఉంటే చాలంతే. మరి అలాంటప్పుడు ఎవరు ఎంకరేజ్ చేస్తే, డిస్కరేజ్ చేస్తే మీరు పాడుకుంటే వెళ్ళిపోవాలి, అంతే వెళ్తున్నా అంతే, వాళ్ళు ఏదో అంటారా, అంటే సమాజంలో ఏంటంటే మంచికి వాల్యూ ఇవ్వట్లేదు, చెడును ఎక్కువ చూపిస్తారు. అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేసిందా? ఎఫెక్ట్ అంటే ఉంటది కొద్దిగా, అంటే కొంచెం ఎఫెక్ట్ చేసింది దాని వల్ల. అంటే వాడు ఏం వాడతారా, వాడు ఏం తీస్తుండ్రా, వాడు ఇజ్జా తీస్తుండ్రా, అంటే అనేవాళ్ళు అంటారు, వాడు ఒకసారి ఇక్కడికి వచ్చి పాడితే, ఒక పాట రాస్తే, ఒక పాట వాడితే ఇక్కడ ఉన్న దమ్ము ధైర్యం ఏంటనేది వాడికి అర్థమవుతుంది. అక్కడ కూర్చొని పిట్ట కూతలు వస్తే సరిపోదు, ఇక్కడ స్టేజ్ పైకి వచ్చి నిల్చుంటే మనకి ఏంది అనేది తెలుస్తుంది. అట్లా రైట్. సో మీరు ఇక్కడ నుంచి వాళ్ళు, వాళ్ళు అక్కడ మాట్లాడేవాళ్ళు కాబట్టి వాళ్ళని పట్టించుకోక, అంతే. అసలు ఓకే, ఇది అసలు మన క్వశ్చన్ డైవర్ట్ అయిపోయి, మీరు చిన్నప్పుడు స్కూల్లో ఏ ఏ వయసు నుంచి అసలు ఇంట్రెస్ట్ కలిగింది, ఎలా దాని గురించి చెప్పలేదు?
నేను చిన్నప్పుడు ఒక 10-12 ఇయర్స్ నుంచే ఫస్ట్ టైం స్కూల్ పైన పాట రాశాను. పాటలు కానీ ఒక కవితల పోటీ జరిగింది ఒకసారి. ఆ కవితల పోటీకి వెళ్ళి సొంతంగా కవితలు రాసుకుని వెళ్ళిన ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అట్లా అంతగా పార్టిసిపేట్ చేయలేదు. మాది ప్రైవేట్ స్కూల్. అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి. జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అట్లా అవకాశాలు ఉంటాయి. కాకపోతే మా ప్రైవేట్ స్కూల్ కాబట్టి అంతగా అవకాశాలు వచ్చేవి కాదు. ఇక ప్రజెంట్ డిగ్రీలో ఉన్నప్పటి నుంచి సాంగ్స్ రాయడం పాడడం ట్రై చేస్తున్నాను. మరి ఈ సాంగ్స్ రాయడం దానికి సాహిత్యం అదంతా మీకు ఎలా, ఆ నాలెడ్జ్ అదంతా పుస్తకాలు చదివేవారా? నేను చదవలేదు. ఓన్లీ నేను అంటే ఒక పదాల కూర్పును వాక్యంగా మలిచి దానికి రాగం కట్టి నేను పాడుతూ వస్తున్నాను అంతే. సంగీతం అనేది ప్రత్యేకంగా నేర్చుకోలేదు. సంగీతం నేర్చుకుంటే పాట ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఆ సంగీతం కూడా నేర్చుకోవాలన్న ఆశ ఆసక్తి ఉంది. తర్వాత ప్రయత్నం అది. ఓకే, వెరీ నైస్. అయితే ఇప్పుడు చిన్నప్పటి నుంచి పాడుతూ పాడుతూ చక్కగా ఈ స్టేజ్ దాకా వచ్చారు. ఇప్పుడు చక్కగా పీజీ చేస్తున్నారు. అసలు ఫ్యూచర్లో ఏంటి మీ ప్లాన్స్? ఫ్యూచర్లో ఏం లేదు. మా నాన్న కళ ఒకటే, నా కొడుకులు సెట్ కావాలి, ఒక స్థాయిలో ఉండాలి. అంటే మా నాన్న ఒకరి దగ్గర ఒకరు సొత్తు తినలేదు. కాకపోతే మా నాన్న లేని వాళ్ళకు సాయం చేసిండు. ఆర్థిక సాయం కావచ్చు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం కావచ్చు. మా నాన్న లేని వాళ్ళకి సాయం చాలా బాగా చేస్తాడు. ఎందుకంటే మా నాన్న కళ ఏంటంటే లేని వాళ్ళకి సహాయం చేస్తే రేపు నా పిల్లలకి ఎవరైనా సహాయం చేస్తారేమో అన్న ఆశతో వేరే వాళ్ళకి సహాయం చేస్తాడు. అట్లాగే మా నాన్న దారిలోనే నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను అంతే. ఎందుకంటే అన్యాయాలు అక్రమాలు చేస్తే భగవంతుడు క్షమించడు, మన మనస్సాక్షి కూడా ఒప్పుకోదు. కాబట్టి నేను మంచి మా నాన్న దారిలోనే నేను వెళ్తాను. అంటే జానపద గాయకుడిగా మీరు ముందుకి ఏ అడుగులు వేసి ముందుకెళ్ళాలనుకుంటున్నారు? యాజ్ ఏ సింగర్గా, జానపద కళాకారుడిగా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ప్రజెంట్ ఎంపీఏ ఫోకార్డ్స్లో పిహెచ్డీలో చేస్తున్నాయి కదా, ఆ జానపద కళలపైన కోర్స్ అయిపోయిన తర్వాత కొన్ని పాటలు రాశాను. ఆ పాటలు కొన్ని రికార్డింగ్ చేసి బయటకు రిలీజ్ చేస్తే అవకాశాలు వస్తే అందులో సెట్ అవుదామని చూస్తున్నాను. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే చాలామంది మీరు ఇందాని అన్నట్టు ఒకప్పుడు అయితే అవకాశాలు తక్కువ, ప్రోత్సాహం తక్కువ. ఇప్పుడు ఏంటంటే చక్కగా ఫోన్లో రికార్డ్ చేసి దాన్ని నీట్గా ఎడిట్ చేసుకుని యూట్యూబ్లో పెడితే కొన్ని లక్షల్లో వచ్చేస్తున్నాయి, మిలియన్స్లో వస్తున్నాయి వ్యూస్. అలాంటివి ఏమైనా మీరు చేసే ఆలోచన ఉందా? ఆలోచన ఈ మధ్యలో వచ్చింది. నాకు అంతగా ఫోన్ పైన ఇంతకుముందు అంత పట్టు లేకుండా ఆ ఫోన్ ఈ మధ్యలో తీసుకున్నా. ఫోన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసిన, కాకపోతే వీడియోస్ ఏమి అప్లోడ్ చేయలేదు. ఇప్పటి నుంచి అదే ప్రయత్నం. అది చక్కగా ఏంటంటే మీ పాటలు జనాలకు వినిపిస్తాయి, మీకు కూడా ఒక మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు టాలెంట్ బయటపడాలంటే టెక్నాలజీ కూడా పెరిగింది. ఆ టెక్నాలజీని యూజ్ చేసుకునే అవకాశం కూడా నాకు దొరికింది ఇప్పుడు. అది అట్లా మీకు మీ ఊర్లో కూడా పచ్చటి పొలాలు అన్నారు కాబట్టి మీరు తప్పకుండా పాటలు చేయండి, మా అందరికీ మీ ఊరిని చూపించండి, మీ గానం వినిపించండి, మేము కూడా సంతోషిస్తాం. ఓకే, సో ఇందా నుంచి మాటల్లో మా నాన్నగారిని 2-3 సార్లు మీరు ప్రస్తావించారు. మీ నాన్నగారు అంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది మీ మాటలు బట్టే. మరి మీ నాన్నగారి మీద ఏమైనా పాట రాశారా? మా నాన్న పైన ఒక పాట రాస్తాను. ప్లీజ్ ఆ పాట వినిపించు. తప్పకుండా. గొప్పోడు రా నాన్న గొప్పోడు రా, గొప్పోళ్ళకే పెద్ద గొప్పోడు రా. గొప్పోడు రా నాన్న గొప్పోడు రా, గొప్పోళ్ళకే పెద్ద గొప్పోడు రా. గోనె సంచులు మోసే గొప్పోడు రా, గోర ముద్దల కన్న గొప్పోడు రా. గోనె సంచులు మోసే గొప్పోడు రా, గోర ముద్దల కన్న గొప్పోడు రా. గొప్పోడు రా నాన్న గొప్పోడు రా, గొప్పోళ్ళకే పెద్ద గొప్పోడు రా. గొప్పోళ్ళకే పెద్ద గొప్పోడు రా. గొప్పాదిరో పెద్ద గొప్పాదిరో, తండ్రి స్థానం పెద్ద గొప్పాదిరో. గొప్పోళ్ళకే పెద్ద గొప్పాదిరో, తండ్రి స్థానం పెద్ద గొప్పాదిరో. తండ్రి స్థానం పెద్ద గొప్పాదిరో. కన్న పిల్లలకు గొప్పోడు రా, కట్టుకున్న దానికి గొప్పోడు రా. కన్న పిల్లలకు గొప్పోడు రా, కట్టుకున్న దానికి గొప్పోడు రా. కట్టుకున్న దానికి గొప్పోడు రా. గొప్పోడు రా నన్న గొప్పోడు రా, గొప్పోళ్ళకే పెద్ద గొప్పోడు రా. గొప్పోళ్ళకే పెద్ద గొప్పోడు రా. ఇంటి బరువంతా తండ్రి దేరా, నష్టాలు నష్టాలు తండ్రి వేరా. కష్టాలు నష్టాలు తండ్రి వేరా. ఇంటి బరువంతా తండ్రి దేరా, కష్టాలు నష్టాలు తండ్రి వేరా. కష్టాలు నష్టాలు తండ్రి వేరా. గొప్పోడు రా నాన్న గొప్పోడు రా, గొప్పోళ్ళకే పెద్ద గొప్పోడు రా. గొప్పోళ్ళకే పెద్ద గొప్పోడు రా. గొప్పోళ్ళకే పెద్ద గొప్పోడు రా. మనసులో గంపేడు బాధను పెట్టుకొని, మనసులో గంపేడు బాధను పెట్టుకొని, కన్న పిల్లలతోని నవ్వుతో మాట్లాడేరా నాన్న. నవ్వుతో మాట్లాడేరా నాన్న, నవ్వుతో మాట్లాడేరా. కూలి నాలుగు చేసి బిడ్డకు పెడతాడు, కూలి నాలుగు చేసి బిడ్డకు పెడతాడు రా.
కూడు పెట్టిన మరీ ఆద కూడా లేకుండా, కూడు పెట్టిన మరీ ఆద కూడా లేకుండా, కాళ్ళతో దంతున్నారు ఈ కొడుకులు, కాళ్ళతో దంతున్నారు, కాళ్ళతో దంతున్నారు ఈ కొడుకులు, కాళ్ళతో దంతున్నారు. గొప్పోడురా నన్న గొప్పోడురా, గొప్పోళ్ళకే పెద్ద గొప్పోడురా, గొప్పోళ్ళకే పెద్ద గొప్పోడురా, గోరు ముద్దల కన్న గొప్పోడురా, గోనె సంచులు మోసే గొప్పోడురా, గోరు ముద్దల కన్న గొప్పోడురా, గోనె సంచులు మోసే గొప్పోడురా, కటకున్న దానికి గొప్పోడురా, కన్న పిల్లలకు గొప్పోడురా, కన్న పిల్లలకు గొప్పోడురా. వెరీ నైస్, సూపర్. సో ఈ పాటలో తెలిసిపోతుంది మీ నాన్నగారు ఎంత కష్టపడ్డారో ఏంటో అనేది.